India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaste Rajitha garu. Namaste Usha. Last time meeru oka episode chesinappudu annaru pillala paina ee madhya kaalamlo social media impact chala ekkuva undi eppudaithe mobile anedi chethiki vachesindo pramadam manantata manami techukuntamani ante adi ee vidhanga antaru ee angle lo maatladochu danni manam. మొబైల్ అనేది చాలా నెగటివ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో, పిల్లలకు తీసుకోండి, పెద్దవాళ్ళకి తీసుకోండి, మొబైల్ యూసేజ్ చాలా ఇబ్బంది పెడుతుంది ఫ్యామిలీస్లో అనేది. అంటే పెద్ద కల్ప్రిట్, మెయిన్ కల్ప్రిట్, పెద్ద కల్ప్రిట్, ఇంపార్టెంట్, అన్ని ఎన్ని రకాల సినానిమ్స్ ఉన్నాయో అన్ని రకాలుగా మాట్లాడిన. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు మనం కిడ్స్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు కల్ప్రిట్ అంటే ఏది కానీ ఉషా ప్రతిదీ ఇంపార్టెంట్ దాది ఎంత ఉపయోగకరమైంది అంటే ఆ మొబైల్ కనుక్కోవడం వల్ల బాగుపడ్డ వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. మనం రీసెంట్గా నేను ఒకటి చదివాను, ఒక 16 ఇయర్స్ 17 ఇయర్స్ ఓల్డ్ అతను లిటరల్లీ ఈ మొబైల్లో ఏదో కనుక్కొని, బికాస్ ఆఫ్ టెక్నాలజీ అతనికి ఉన్న దాంట్లో మీడియం ఫ్యామిలీ కనుక్కొని ఈజ్ మేకింగ్ అరౌండ్ 1 crore per month. ఏదో ఒక ఇన్స్టాలో మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చూశాను ఒక అబ్బాయిది. సో అంటే బాగుపడే వాళ్ళు బాగుపడుతున్నా చెడిపోయే వర్గం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఈ టాపిక్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది. అయితే ఏది కానీ ఎంత వాడాలి అంత వాడాలి, ఎంత వాడితే ఇప్పుడు ఉప్పు ఉంది కర్రీలో, ఉప్పు అసలు లేకపోతే తినలేము, ఎక్కువ అవుతే అసలు తినలేము, ఇంకా కనీసం తక్కువైనా కాస్తన్నా అంటే మొబైల్ లేకున్నా బ్రతకొచ్చు. కానీ ఎక్కువ వాడటం వల్ల ప్రాణాల మీదకి తీసుకుంటున్నారు. ఒక చిన్న పిల్లలు ఒక గేమ్స్ ఆడుతున్నారు. ఇప్పుడు గేమ్స్ చాలా ఎక్కువగా, అంటే సి గేమ్స్ కనుక్కునడం తప్ప అంటే కాదు, గేమ్స్ కనుక్కుంటున్నారు. అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ తోటి ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని ఎంప్లాయ్ చేసి అక్కడ కూర్చొని లైక్ ఒకళ్ళని చంపడము, అంటే టోటల్గా పిల్లల కూర్చున్న చోటే మొత్తము వాళ్ళ హార్మోన్స్ రన్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ మైండ్ రన్ అవ్వడం కానివ్వండి, అదంతా చేస్తూ దాంట్లో చూసి వైర్స్ పట్టుకొని ఒక క్యారెక్టర్ అలా వెళ్తూ ఏదో హ్యాంగ్ చేసుకొని చనిపోతే ఒక బాబు దాన్ని చూస్తూ ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ ట్రాన్స్లోకి ఎవరు ఎప్పుడు వెళ్తారు అనడానికి ఒక అర్థం పర్థం లేదు. ఎందుకంటే డ్రింక్స్ తీసుకోండి, చాలా మెదడు ప్రాపర్గా ఉన్న పెద్దోళ్ళని కూడా అసలు కామన్ సెన్స్ లేకుండా ఒక లిమిట్ లేకుండా తాగి ఒక అంటే డ్రింక్ చేసేటప్పుడు వాళ్ళకు ఉండదు అవగాహన, ఉండదు, అవి వెళ్ళిపోతారు ఆ ట్రాన్స్లో. ఆ గ్రూప్ గ్యాదరింగ్ ఉంది అలా, లేదు నగలు కొంటుంటే కూడా ఒక లేడీస్ ఉన్నారు ఒక దగ్గరికి వెళ్తే అది ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, దానికి ఒక హద్దు పద్దు ఉండదు. అలా వెళ్ళి 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 విపరీతమైన అప్పులు చేసి ఎక్కడో క్రాష్ డౌన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ వన్ ఎడిక్షన్ వెన్ ఇట్ యు గో బియాండ్ లిమిట్స్. బియాండ్ లిమిట్స్ కంట్రోల్ అనే ఒక మనిషికి ఏదన్నా తీసుకొని ఏ పాయింట్లో కూడా లిమిట్ కంట్రోల్ అనేది తప్పినప్పుడు జరిగే అనర్థాలలో ఆ బాబుకి అలా వెళ్తూ వెళ్తూ దాంట్లోనే ట్రావెల్ చేశాడు. బికాజ్ రియల్ లైఫ్ లేదు, మన లైఫ్లో రియల్ లైఫ్ లేదు, నేచర్తో కనెక్ట్ అవ్వడం లేదు, రియల్ ఫ్రెండ్స్ బయట ఆడుకోవడం లేదు, ఏది లేకుండా ఫోన్లోనే చూస్తున్నాడు. బయటికి వెళ్ళేసి రియల్గానే అతను వైర్స్ పట్టుకొని వెళ్ళి అదే కరెంట్ వైర్స్కి చున్నీతో హ్యాంగ్ చేసుకొని చనిపోయాడంట. సో అది అసలు వినడానికి ఎంత భయంకరంగా ఉంది. ఆ పేరెంట్స్కి కనీసం ఊహ కూడా ఉండదు, పాపం ఈ బాబు ఇలా చూస్తున్నాడు, ఇలా అడిక్షన్ అవుతున్నాడు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్. పేరెంట్స్ కానీ, ఇప్పుడు మనం పిల్లలది మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా పిల్లలతో ఉండండి 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 అని మనము అదే విధంగా మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పాల్సింది ఏంటి అని అంటే, ప్లీజ్ ఖచ్చితంగా మీకు ఫ్యామిలీ, మీకు ఇన్ని రోజులు లైఫ్ లేదు, మేము బిజీ ఉన్నాము, లేకపోతే 60% హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు కూడా పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నారు. దయనీయమైన స్థితి. ఎందుకు అంటే వర్కింగ్ లేడీస్కి మనం కొంచెం గ్రేస్ టైం ఇచ్చినా, బట్ వర్కింగ్ లేడీస్ కూడా ఏదైతే ఫోన్లో ఒక 100% లెటస్ టేక్ వాళ్ళు ఒక 25-30% టైంని కేటాయిస్తున్నారు ఆ ఫోన్ కోసము, దాంట్లో ఒక 20% మైనస్ చేసి పిల్లలకి పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఏదైతే గిల్ట్ ఉందో ఆ గిల్ట్ తగ్గే అవకాశం ఉంది. మేము నా పిల్లలకి చేసుకోలేకపోతున్నాము, టైం లేదు అని
సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ సింపతి ఇవి బంద్ చేసి ఖచ్చితంగా ఆ చిన్న ఏజ్లో వాళ్ళకు ఫుల్ ఫోకస్ ఇచ్చినట్టయితే ఇలాంటి అనర్థాలు జరగవు. అలా కాకుండా ఇంకొక చిన్నది ఇంపార్టెంట్ కూడా చూసాం మనం, ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాము, అసలు వెళ్ళక ముందుకే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి వీఆర్ ట్రావెలింగ్ ఇక్కడికి వెళ్ళాము అని లొకేషన్తో సహా షేర్ చేయడం జరుగుతుంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా చెయ్యొద్దు, బట్ ఒకవేళ అంటే గనక ఎస్పెషల్లీ అ స్మాల్ రిక్వెస్ట్ టు ద విమెన్ అండ్ లేడీస్ హియర్ అవుట్, ఖచ్చితంగా అలా చెయ్యకండి. అలా కాకుండా మీరు ఫ్యామిలీ టూర్స్కి వెళ్తున్నది కూడా పెట్టినట్టయితే ఒకటి దొంగతనాలకు తావిచ్చినట్టు, ఎందుకంటే చాలా హైటెక్ దొంగలు, హైటెక్నాలజీ అయిపోయింది మన లైఫ్. ఇప్పుడు చేసే వాళ్ళంతా యంగ్ టీనేజర్స్, వీళ్ళు మళ్ళా ఈ నెక్స్ట్ వర్గం ప్రతి దాంట్లో ఒక డెవలప్మెంట్ ఉంటుంది కదా, ఎలాగ నెక్స్ట్ జనరేషన్ వచ్చినట్టు. అలా ఆ ఎవరైతే ఊర్లో లేరో అందులో చూసి ఈ రాబరీ చేయడం కానివ్వండి, అమ్మాయిలు ఒంటరిగా వెళ్తున్నారనే రిసార్ట్స్లలో ఉన్న లొకేషన్స్ షేర్ చేసి వీళ్ళు పెట్టడం వల్ల అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదైనా అటాక్ చేయడం కానివ్వండి. ఈ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో ఉన్నప్పుడు మేము లోన్లీగా ఉన్నాము అని ఫోటో తీసి పెట్టడము, లేకపోతే ఐమ్ సాడ్ అని పెట్టడము, ఇలా ఒక ఫేస్ పెట్టి పెట్టంగానే ఏమవుతుందంటే అవతల వాళ్ళకి ఒక లీడ్ ఇచ్చినట్టు అవుతుంది, ఓకే లోన్లీగా ఉన్నారు అంటే ఎమోషనల్లీ మనం అటాక్ చేయొచ్చు. ఎప్పుడైతే ఒక పర్సన్ లోన్లీగా ఉన్నారు అని మెసేజ్ పెడతారో, ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్తో తీసుకోండి ఉష, మెంటల్లీ దే విల్ బీ వెరీ వీక్, ఐ మీన్ ఇమోషనల్లీ. ఇమోషనల్గా ఎప్పుడైతే డౌన్ ఉంటారో ఎవరు పడితే వాళ్ళు మ్యానిపులేట్ ఈజీగా చేయగలుగుతారు. మనీ వైజ్ తక్కువ ఉన్నాయి అని అన్నప్పుడు మనీ వైజ్ చూపించి బ్లాక్మెయిల్ చేయడానికి సరిపోతుందంటే అది ఎరగా వేసి, లేదు నీకు ఇంకొక మనిషి అటెన్షన్ ఇస్తలేరు నా ఇంట్లో, నా హస్బెండో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం ఉంది, అమ్మా నాన్న సరిగ్గా చూడట్లేదు, ఏదో ఒక నీ హింట్ బయటికి పోయింది అంటే అది కరెక్ట్గా వాళ్ళు క్యాష్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి చాలా రిచ్గా అమ్మాయిలను, అంటే మనము కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి సోషల్ స్టేటస్ ఎక్కువగా ఉంటుంది, ఉండేసరికి 70% అసలు తల్లిదండ్రులకు టైం ఉండదు ఉష మాట్లాడడానికి, ఎందుకంటే వాళ్ళు చాలా సోషల్ బయట చాలా బిజీ. ఎందుకంటే ఒకటి స్టేటస్ నిలబెట్టుకోవడానికి పార్టీస్ అటెండ్ అవ్వడము, వాళ్ళ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకొని, అంటే టూ మచ్ క్యారీడ్ అవే అయిపోతున్నాము. అంటే ఇంకా అసలు అది తప్ప మేడం అని అంటే నాకు ఖచ్చితంగా దానికి ఆన్సర్ లేదు. తప్ప కాదా, ఆత్మ ఒక్కటే ఆన్సర్ చెప్తుంది దానికి. ఏమైనా చెయ్యండి అబ్బా, కానీ నీ సొంత హ్యాపీనెస్, నీ సొంత, అది కూడా క్షణికం అబ్బా, నువ్వు అక్కడికి వెళ్తావు, నువ్వు ఫన్ ఉంది, నీకు ఎంజాయ్ ఉంది, కానీ ఇక్కడ జరిగే ఏదైతే నష్టం ఉంటుందో నీ పిల్లల రూపకంలో, నువ్వు జన్మ జన్మలు ఏడ్చి కంటె 10 దారలు పడి ఏడ్చినా కూడా నువ్వు కరెక్షన్ చేయలేని తప్పులు జరుగుతాయి. సో కాబట్టికే నీకు లైఫ్లో ఏం కావాలా, హ్యాపీనెస్ కావాలి అని అంటే, హ్యాపీనెస్ అంటే మీనింగ్ ఏంటి, ఏది వస్తువులు వేసుకొని లేకపోతే బట్టలు వేసుకొని లేకపోతే పార్టీలు నైట్ పార్టీస్కి అటెండ్ అవ్వడము హ్యాపీనెస్ అని నిజంగా నీకు అనిపిస్తుందా, క్వశ్చన్ చేసుకోండి. హ్యాపీనెస్ అంటే అది కాదు. ఎప్పుడైతే నీకు నువ్వు ఎవాల్వ్ అవుతూ, అంటే నేను మనిషిగా ఎదిగి నేను కన్న పిల్లలకు న్యాయం చేస్తూ ఈ పిల్లలను సొసైటీలోకి అద్భుతంగా పంపిస్తున్నానా, అట్ ద సేమ్ టైం నేను ఇంకా నా ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే నేను ఏ రకంగా హెల్ప్ అవుతున్నాను, ఇలాంటివి గనక ఒక్కొక్క మదర్, ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు అంటే అరౌండ్ నాకు తెలిసి 90s 2000s జనరేషను, లేకపోతే 85 నుంచి పుట్టిన ఈ మదర్స్ ఎక్కువ ఉంటుంటారు. ఈ మదర్స్ అందరికీ చాలా కష్టాలు చూసి వచ్చారు ఉషా వీళ్ళు. అంటే మనం ఎప్పుడో జోకులు వేసుకుంటుంటారు ఏంటంటే, చాలా లోగా అంటే పేజర్స్ నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న టెక్నాలజీ, అంటే అద్భుతమైన లైఫ్, చాలా కష్టాలు పడ్డామని చెప్పుకుంటాము ఖచ్చితంగా, కానీ ద బెస్ట్ లైఫ్ చూసేది కూడా వీళ్ళే అని నేనైతే పాజిటివ్గా చెప్తాను. ఎందుకంటే మనకంటే ఇంకా కొంచెం ముందు ఉన్న వాళ్ళ జనరేషన్ తీసుకుంటే వాళ్ళకి అసలు ఇవేమీ తెలియదు. ఇంకా అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళకంటే ఇంకొంచెం పైన అటు ఇటు ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఇప్పుడు సడన్గా ఇంత హైప్గా ఇంత మోడర్న్గా డ్రెస్లే, నో దే కాన్ డూ దాట్. అదే ఈ జనరేషను అటు వెళ్తున్నారు, బ్యాక్ మన ఎథిక్స్ చూశారు. సో
ఈ ఏదైతే ఈ ఎథిక్స్ ఈ వాల్యూస్ ఈ కల్చర్ ఈ సంపద తెలిసిన వాళ్ళు ఈ డైమండ్సే, ఈ ఎరా వాళ్ళే, ఈ ఎరా వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళా ఎక్కడికో పూర్తిగా బరితెగించి బయటికి వెళ్ళిపోకుండా అట్ ద సేమ్ టైం పూర్తిగా ఏమీ తెలియకుండా ఎడ్డిగా అంటే ఏమీ తెలియకుండా ఉండ, ఈ రెండిటికి కనెక్షన్ బ్రిడ్జ్ మనం. సో వీళ్ళకి బోలెడంత బాధ్యత ఉంది లైఫ్లో, ఏంటి నిలబెట్టాల్సింది పిల్లల్ని కానివ్వండి, సొసైటీలో కల్చర్ కానివ్వండి, మన రామాయణము మన భగవద్గీత ఇవన్నింటిని మళ్ళీ బ్రష్ పోకుండా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తే మళ్ళీ ఒక 100 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ ప్రశాంతంగా నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టికి అబ్బా ఎంజాయ్ చేయండి, అబ్బా ఎంజాయ్ చేయొద్దని నేను చేస్తాను, కానీ ఆ టైం తగ్గించుకొని లిమిట్స్ తగ్గించుకొని మన పిల్లలకి ఏమిస్తున్నాము, మనం ఏం నేర్పిస్తున్నాము మీకు తెలీదు. ప్రతి మీ యాక్ట్ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. మనం లాస్ట్ టైం ఒక వీడియో చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఉష పేరెంటింగ్ దాంట్లో, అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఖచ్చితంగా మదర్ ఫాదర్ ఈజ్ ద హీరో హీరోయిన్ ఆఫ్ దర్ పిల్లల లైఫ్. నువ్వు అగ్రీ చేసినా అగ్రీ చేయకపోయినా ఇది ట్రూత్. నీకు వాళ్ళు కనిపిస్తున్నారా పట్టించుకుంటున్నారా లేదా అని మాత్రం అనుకోవద్దు. వాళ్ళ కళ్ళు ఎప్పుడు మీ మీదే ఉంటాయి, అందుకే మిమ్మల్ని ఎప్పుడు చూసినా నువ్వు చేయలా నువ్వు చెప్పలే అంటున్నావు. అదే మాట అనడం ప్రతి ఒక్క తల్లిదండ్రి వింటున్నారు, లెక్క చేయకపోవడం కూడా వింటున్నారు. ఎందుకంటే మన అమ్మ నాన్నలాగా మనము అదే పనిగా పిల్లల మీద దృష్టి లేదు, ఎక్కువ శాతం మన మీద ఉంది. అంటే సెల్ఫ్ ఫోకస్, సెల్ఫ్ తప్పు అని చెప్పట్లేదు, మళ్ళీ నన్ను అస్సలు అపార్థం చేసుకోవద్దు, ఉండాలి. ఏం పట్టించుకోవాలి, ఒక మనిషి ఎదగడానికి ఒక స్కిల్ నేర్చుకుంటుందా? ఒక మదర్ బాబుతోటి కానీ పాపతోటి వెళ్ళి నువ్వు ఒక డాన్స్ నేర్చుకుంటున్నావా, ఒక మ్యూజిక్ నేర్చుకుంటున్నావా, ట్రావెల్ విత్ దెమ్, దెన్ నీకు ఎక్కువ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టికే ఈ ఫోన్స్ని స్కూళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. స్కూళ్ళల్లోకి ఇదివరకు ఫోన్ కనిపిస్తే వాళ్ళని తీసుకొని పేరెంట్స్ని పిలిచి చూపిస్తే తప్పించి ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఆ స్కూళ్ళల్లో కూడా ఈ ఫోన్లలోనే నేర్పించడం ఎక్కువ అలవాటు అయిపోయేసరికి అది ఇంపార్టెంట్ టూల్ అయిపోయింది. ఇంపార్టెంట్ టూల్ అంటే ఇంపార్టెంట్ అని అనిపించి దాన్ని పూర్తిగా ఎలా వాడాలో కూడా పేరెంట్స్ మాత్రమే నేర్పగలుగుతారు. సో వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మనము వాడొద్దు అని హింస చేసే కంటే నేనేమంటున్నానంటే స్క్రీన్ టైం పెట్టి ఈ 30 నిమిషాలు ప్రశాంతంగా వదిలేసి అట్ ద సేమ్ టైం వాళ్ళు చూస్తున్నప్పుడు పక్కనే పడుకొని నువ్వు కూడా ఏదైనా చెయ్యి. వాళ్ళకి అక్కడ అమ్మ చూస్తుంది, వదిలేయకండి ఫోన్ ఇచ్చేసి. ఆ కంటెంట్ ఏం చూస్తున్నారో నీకు తెలియాలి. సో కంటెంట్ ఏం చూస్తున్నారో తెలియాలి అని అంటే అమ్మ షుడ్ బికమ్ సిఐడి. అమ్మ ఖచ్చితంగా ఒక సిఐడి ఆఫీసర్ అవ్వాల్సిందే. ప్రపంచంలో తల్లికి మించిన లై డిటెక్టర్ లేరు. తల్లి ఈజ్ ద బిగ్గెస్ట్ లై డిటెక్టర్. అమ్మాయి ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ నీకు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని ఖచ్చితంగా ఒక తల్లి అంటే క్వైట్గా ఉండి గనక పిల్లలతో మాట్లాడడము అంటే మనసు చెప్తుంది. సో ఈ తల్లి లై డిటెక్టర్ అని మాత్రం నేను ఒప్పుకుంటాను. ఒప్పుకోవడం కాదు, ఖచ్చితంగా దావాకే సాత్తాను అని ఐ విల్ టెల్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే అమ్మాయిలు అబద్ధం చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా అనేది మాత్రం తల్లి ఈజీగా కనిపెడుతుంది, ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. అయితే ఆ చెయ్యంగానే వెంటనే వాళ్ళను నువ్వు ఇలా చేసావని నిందించడము కొంచెం వాయిస్ డౌన్ చేసి నువ్వు ఎప్పుడైతే గట్టిగా అరవడం మొదలు పెడతావో ఉష వాళ్ళు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఎప్పుడైతే ఎప్పుడు నువ్వు పట్టుకున్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు వాయిస్ ఎక్కువ, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు, నువ్వు తాగావు లేకపోతే నువ్వు ఇలా చేసావు అన్నావంటే తెలిసిపోయింది కదా రేపు మళ్ళీ చేస్తాడు. సో నీకు తెలియకుండా ఉన్నది అన్నట్టు, కానీ తెలిసి తెలియనట్టు తెలిసింది మమ్మీకి అనే భయం గనక వాళ్ళకి ఈ పిల్లలకి క్రియేట్ చేస్తే వాళ్ళు తగ్గించడం జరుగుతుంది. గట్టిగా పట్టుకున్నప్పుడు రిపీట్ కూడా చేస్తారు. సో కాబట్టి పేరెంట్స్కి మొబైల్ విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం కాదు ఉష, చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం అరచేతుల్లో ప్రపంచం పెట్టేసి మనం పిల్లల్ని అక్కడ బయట పెట్టాము. సో కాబట్టికే వాళ్ళు ఏం తింటున్నారు, బుఫేకి పోయావు నువ్వు వచ్చి ఏం చెప్తావు చూస్తావు, ఏం తింటున్నారా ఏం లేదా అని చూస్తావా, లేదా నాన్న ఇది మంచిగా ఉందిరా తిను ఇది మంచిగా ఉందిరా అని పెడతావు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా
ఇలా వాళ్ళు ఒక కొంచెం స్క్రీన్ టైం తగ్గించి కనుక వాళ్ళు చేస్తే కనుక పిల్లలు ఖచ్చితంగా మన దారికి వచ్చి ఇంకా మనకే బోల్డ్ నేర్పిస్తారు. ఎందుకంటే టెక్నాలజీని వాళ్ళకి మించి ఎవరు వాడలేరు. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు, అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. ప్రతి పేరెంట్ కూడా ఒక అవగాహనకి రాగలిగి ఒక మంచి చాలా పాయింట్స్ మనం యాడ్ చేసాం అందులో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ చాలామంది పర్సనల్ అపాయింట్మెంట్ అడుగుతున్నారు పిల్లలకి సంబంధించి, ఎందుకంటే కొంతమంది ప్రాబ్లమ్స్ అనేది క్లాస్లోనూ అట్లా చెప్పలేరు కాబట్టి ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలని కొంతమంది, ఆన్లైన్ కావాలని కొంతమంది. పిల్లల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము మీకు షేర్ చేయాలనుకుంటున్నాము అని మాట్లాడుతుంటారు. వాళ్ళకి మనం టైం ఇచ్చే అవకాశం ఉందా? చాలామంది ఆల్రెడీ తీసుకుంటున్నారు, మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది మనకి. అండ్ వీఆర్ లైక్ సుమన్ టీవీ ఈజ్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్, ఎందుకంటే పేరెంట్స్ చాలామంది నిస్సాయత స్థితిలో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియదు, అట్ ద సేమ్ టైం పిల్లలకు ఒక డైరెక్షన్ కావాలి అనే ఉద్దేశంగా. అండ్ వాళ్ళు కూడా చాలా మంచి స్టెప్ తీసుకుంటున్నారు వాళ్ళ పిల్లల కోసము. అలా కనుక వాళ్ళకి ఎవరికి కావాలన్నా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానివ్వండి, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా. సో ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత పర్సనల్ అపాయింట్మెంట్ పిల్లలకి సంబంధించి కావాలి అనుకున్నా, లేదా డైట్కి సంబంధించి, యోగాకి సంబంధించి ఒక హ్యాబిట్ని మనం అలవాటు చేయాలి అనుకుంటే, ఖచ్చితంగా యోగా క్లాసెస్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి కూడా ఆవిడ తీసుకునే అవకాశం అయితే ఉంటుంటుంది. ఎస్పెషల్లీ ఒబేసిటీ ఆ ప్రాబ్లమ్స్ చిన్న వయసు నుంచి పిల్లలు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకు డైట్ ప్లాన్స్ అనేది రజిత గారు ఇస్తూ ఉంటారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా తీసుకోవడానికి తనంత సిద్ధంగా ఉన్నారు. కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.